కల్తి కల్లు సేవించడంతో పలువురు అస్వస్థతకు గురైన సంఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా పరిధిలో చోటు చేసుకున్న విషయం విదితమే. అయితే రెండవ రోజు కూడా కల్తీ కల్లు బాధితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలోని పులుసుమమిది, ఎర్రవల్లి, మామదన్పల్లి, నారాయణపూర్, పులుమద్ది, ఏక్మామిడి, చిట్టిగిద్ద, అర్కతల తదితర గ్రామాల నుండి సుమారు 130 మందికి పైగా బాధితులు అస్వస్థతకు గురయ్యారు. కాగా వారిని అంబులెన్స్ సేవల ద్వారా వికారాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఏరియా ఆసుపత్రిలో రోగుల సంఖ్య పెరగడంతో అత్యవసర ప్రతిష్టంభన అంబులెన్స్ సేవలతో పాటు మాజీ మంత్రి ఏ చంద్రశేఖర్ సైతం తన వంతుగా ప్రత్యేక అంబులెన్స్ వాహనం ద్వారా జిల్లా కేంద్రంలో ఉన్న మహావీర్ శ్రీసాయి డెంటల్ పరిగి ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఇందుకు సంబంధించి కల్తీ కళ్ళు ద్వారానే అస్వస్థతకు గురయ్యారా అనేది ల్యాబ్ నుండి రిపోర్ట్ రావాల్సి ఉంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ మీడియాతో మాట్లాడుతూ బాధితుల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు. దాకా విత్డ్రావల్ సిండ్రోమ్ సింప్టమ్స్ తోటి మన హాస్పిటల్కి రావడం జరిగింది. వాళ్ళను అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందులో ఒక 17 మంది దాకా డిశ్చార్జ్ అయి ఉన్నారు. మిగతా వాళ్ళు అంటే ట్రీట్మెంట్ అండ్ అబ్జర్వేషన్లో ఉన్నారు. వేరే మన దగ్గర ఉన్న బెడ్ కెపాసిటీ ప్రకారం మనం పేషెంట్లు ఉంచుకోవడం జరిగింది. మిగతా హాస్పిటల్స్లో కూడా పేషెంట్స్ని అక్కడ అకామిడేట్ చేయడం జరిగింది. అన్ని చోట్ల పద్ధతిగా ట్రీట్మెంట్ జరుగుతుంది. అందరు పేషెంట్లు స్టేబుల్గానే ఉన్నారు. ఒక 2-3 కేసెస్ దాకా అట్లా ఇంజురీస్ వచ్చినాయి, అవి కూడా స్టేబుల్గానే ఉన్నాయి. ఇప్పటివరకు దాదాపు 120 మంది పేషెంట్లు వచ్చారు, ఇంకా వస్తూనే ఉన్నారు. ఈ ఫ్లో ఇంకొక 2 రోజుల దాకా కంటిన్యూ అవ్వచ్చు. సో ఈ 2 రోజుల తర్వాత నెంబర్ ఆఫ్ పేషెంట్స్ తగ్గిపోతుంది. మన సాయి హాస్పిటల్లో తీసుకుంటారా, సిఎస్సి పరిధిలో తీసుకుంటారా, మహావీర్లో మన దగ్గర కూడా తీసుకుంటారు. ఇప్పటిదాకా హైదరాబాద్ ఏం రెఫర్ చేయలేదు, అంత స్టేబుల్గానే ఉన్నారు కాబట్టి మన దగ్గరే ఉన్నారు. సెడేషన్కి సంబంధించి ఫిట్స్ రాకుండా ఉండడానికి సంబంధించి మెడికేషన్ ఇస్తున్నారు, అది కంటిన్యూ అవుతుంది. మేజర్ ప్రాబ్లం ఏదైతే ఫిట్స్ ఉంటుందో దాన్ని ప్రివెంట్ చేయడానికి కావాల్సిన మెడికేషన్ అంతా ఇస్తున్నారు. ఇది ఒక్కసారిగా తగ్గదు, కొంచెం టైం పడుతుంది. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తగ్గాల్సిందే. ఒక్కసారిగా తగ్గడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మనం మెడికేషన్ కంటిన్యూ చేస్తాము. ఇంకా కొన్ని రోజులు వీళ్ళని ఫాలో అప్ చేయాలి.